సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం సర్పంచ్ నీల మధుముదిరాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో ఉన్న సమస్యలు, వార్డుల్లో ఉన్న సమస్యలపై చర్చించారు. సమస్యలు ఏవి ఉన్నా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హరితహరం పల్లె ప్రగతి సందర్భంగా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు గ్రామంలో నిర్వహించుకుంటున్నామని చెప్పారు. గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి 6 చెట్లు గ్రామ పంచాయతీ నుండి ఇస్తున్నామని చెప్పారు. గ్రామంలో కూరగాయల మార్కెట్ లేనందువలన 329 సర్వే నెంబర్లో కూరగాయల మార్కెట్ మరియు ఫిష్ మార్కెట్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పిఏసి చైర్మన్ నారాయణ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మన రైతుల సంఘం అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, పిఎస్సి ఐఐసి చైర్మన్ గారు నారాయణ రెడ్డి గారు, ఎంపీటీసీ గారు, అలానే మా గ్రామ యువత పార్టీ అధ్యక్షులు అనిల్ గారు, అట్లా అందరు కూడా మా గ్రామాన్ని సమిష్టి నిర్ణయాలతోటి, ఇక్కడ వార్డ్ నెంబరు, సర్పంచ్ ఉప సర్పంచ్ అనే ఫీలింగ్ లేకుండా గ్రామంలో ప్రతి ఒక్కరం కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఎక్కడైతే పరిష్కారం సమస్య ఉందంటే అక్కడికి అందరం పోయి ఆ పరిష్కారం చేసే గ్రామంలో ఇట్లా అభివృద్ధిలో తీసుకుపోతాం. ఈ అభివృద్ధిని చూసే మాకు జిల్లాధికారులైన హనుమంతరావు గారు కూడా మనల్ని ఎప్పటికప్పటికి ప్రోత్సహిస్తూ మాకు శభాషాన్ని ఎప్పటికప్పుడు మేము డెవలప్మెంట్ చేస్తున్న దానికి కూడా ఆయన బాగా ప్రోత్సాహం ఉంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా మా గ్రామ పంచాయతీ మీద చాలా ప్రేమ వ్యక్తి, ఆయనను కూడా ఆదర్శాలు తీసుకుంటా ఆయన చెప్పిన సూచనలు తీసుకొని ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇంకా కూడా ఈ 4th విడతలో కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విలేజ్లో తిరుగుతారు కాబట్టి ఆ విలేజ్లో మా విలేజ్ ఉండాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరితే కంపల్సరీ పెట్టిద్దామని చెప్పి చెప్పిండు. అందుకే విజిట్ కూడా చేస్తున్నాడు. విజిట్ చేసి ఇంకేమైనా మార్పులు చేర్పులు, ఇంకేమైనా డెవలప్మెంట్ ఉంటే కూడా మేము అలా సూచనలు తీసుకొని అన్ని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ మొదటి రోజు గ్రామసభ పెట్టుకున్నప్పుడు దాంట్లో కొన్ని సమస్యలు కూడా పరిష్కారం గురించి అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఏవైతే పవర్ వీక్లో కరెంటు పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ ఇంకొక 14 పోల్స్ పడుతుంది. కొన్ని ఒకటి ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ ఉంది, అది అని కూడా మేము చెప్పగానే నాగరాజు గారు, ఏ గారు కూడా వచ్చారు. నేను చూసి అది ఏమైనా ఉంటే కూడా చేపిస్తానని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చాడు. కలెక్టర్ మన కలెక్టర్ గారు ఆదేశం ఆయన కూడా ఇచ్చారు. అట్లనే మా గ్రామంలో ఇన్ని డెవలప్మెంట్ ఉంది, ఒక మార్కెట్ లేదు, కూరగాయల మార్కెట్, అదే ఫిషింగ్ మార్కెట్, చికెన్ అన్ని కలిసి కూడా తింటారు అమ్మేటట్టు బాపులాగా చేసుకోవడానికి. అక్కడ ఇస్తాపూర్ పోయే దగ్గర తోబాకు 329 సర్వే నెంబర్లో రోడ్డుకు ఒక 10 షటర్ డబల్ బెడ్రూమ్ పక్కకు 10 షటర్లు వేసి ఆ షటర్లు కూడా కిరాయికి ఇచ్చి గ్రామ పంచాయతీకి కూడా ప్రతి నెల ఆదాయం వచ్చేటట్టు అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. అదే దాన్ని కట్టడానికి కూడా జాగ్రత్త ప్రభుత్వం ఉంది కాబట్టి కట్టడానికి కూడా నిధుల గురించి మా అమ్మ నాన్నగారు మొన్న కరోనాలో చనిపోయారు. చనిపోతే మాకు ముఖ్యమంత్రి గారు రైతు బీమా కింద వాళ్ళకి పాస్బుక్ ఉంది కాబట్టి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఆ 5 లక్షల రూపాయలు 10 లక్షలు ఇద్దరే కలిసి మార్కెట్కు కట్టేయడానికి డొనేట్ చేస్తున్నా. అది కూడా మా అమ్మ నాన్న పేరు మీద చాలా జ్ఞాపకార్థంగా మా ఊరు గురించి చేద్దామని అనుకున్న ఈ సంకల్పానికి అందరు కూడా సహకరించి నా ఎంబడి ఎప్పుడు ఎల్లవెల్ల తోడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.